సూర్యాపేట వదిలిపెట్టి మునుగోడు తిరుతావు. క్యాండిడేట్ ఇప్పుడు జగదీశ్వర రెడ్డా కూసుకున్న ప్రభాకర్ రెడ్డా ఎవరు వచ్చినా నాతో మాట్లాడు, ఈయనతో మాట్లాడకూడట్రా. ఎవరు వచ్చినా ఈయన మీద కోపం ఉంది, అన్ని లంగ పనులు చేసినంటే ఇక ఆయన ముఖం చూడకుంటే నా ముఖం చూసి ఓటు వేయాలంటే మరి గెలిపించిన తర్వాత రేపు నువ్వు ఉంటావా ఆయన ఉంటాడా? అసలు నీకు సూర్యాపేటలో డిపాజిట్ లేదన్నట్టు నువ్వు ఈడేం చేస్తున్నావు? నాకు ఒకసారి రమ్మంటారు సూర్యాపేట, చాలా మంది 50,000 మందితో ర్యాలీ తీస్తావు, నువ్వు రాసారా పొట్టను సంగతి చూసుకుంటావని చెప్పి నేను అందుకనే అంతకుముందు అడిగినా ఈ బఫున్ గాని ఎందుకు రాబోయ్ జగదీశ్వర రెడ్డి వీళ్ళు అందరు తిత్తురు. దమ్ముంటే భారతదేశంలో పార్టీ పెడతా అంటుండ కేసీఆర్, దమ్ముంటే కేసీఆర్ వచ్చి మునుగోడులో నిలబడని చెప్తున్నా. మునుగోడులో నిలబడు నువ్వు, మునుగోడు ప్రజల్ని, మునుగోడు ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేని ఏ విధంగా అవమానించినావు? అసెంబ్లీలో మాట్లాడియలేదు, మైక్ గుంజుకోలేదు, అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఒక ప్రతిపక్ష సభ్యుని గౌరవించలేదు. కాబట్టి మా ప్రజల్ని అవమానించినట్టు కాదా? ఒక రోడ్ ఉందా మీ దేవులమ్మ నాగారికి వస్తుండే ఆ మురికి కాలు ఎట్లుంది? మన నీ కొడుకు అల్లునికో న్యాయం, సిద్దిపేట సిరిసిలకో న్యాయం, మా మునుగోడుకో న్యాయమా? అంటే నేనేమన్నా అందరిలాగా నువ్వు ఏం చేస్తే కా నోరు మూసుకొని కూర్చుంటా అనుకున్నావు? బిడ్డ నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రథాలకు సాయుధ పోరాటం చేసిన రక్తం ఈ మునుగోడు గడ్డ. ఈ రోజు మునుగోడు గడ్డ వైపు తెలంగాణ ప్రజలు కాదు భారతదేశం మొత్తం చూస్తుంది. మునుగోడులో గెలిపించింది ఒక పిరికి పొందని కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే ఒక ధైర్యవంతుని, త్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిని గెలిపించింది. 3.5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేదన్న బాధ నా మనసులో ఉండే, నా బాధ ఉండే. అసెంబ్లీలో మాట్లాడినా, అపాయింట్మెంట్ అడిగినా, ఎన్ని రకాలుగా చేయాలనో చేసినా, అరే గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎన్నో మాటలు చెప్తే, ఎన్నో గ్రామాలు తిరుగుతి, అన్ని పనులు చేపిస్తా, ఇండ్లు కట్టిస్తా, రోడ్లు వేపిస్తా అని చెప్పి ఏం చేయలేకపోతుంది. డెవలప్మెంట్ లేదు, సొంత పైసలతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కష్టాలున్న పేదలకు సహాయం చేస్తున్నా. కరోనా వస్తే 50,000 కుటుంబాలకు 5 కోట్లు పెట్టి నిత్యావసర వస్తువులు ఇచ్చినా, కానీ అభివృద్ధి లేదు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, పెన్షన్లు ఇస్తలేరు, ఏ పని చేయలేకపోతున్నా. నేను అనుకున్నా పదవిలో ఉండి నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ దిగి వస్తారు కదా పాములు పండుకున్నాడు, ఎందుకు రాజీనామా చేయకూడదు? 18 నెలల పదవి రాజగోపాల్ రెడ్డికి లేకుంటే ఏమైంది? నాకేమన్నా కిరీటం పడిపోతుందా అని చెప్పి రాజీనామా చేస్తా అని చెప్పి అంటే ప్రజల సర్వే చేపిస్తే మీరు చెయ్యండి సార్, పోయినసారి కంటే డబల్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పింది వచ్చింది. ఈసారి మేము పార్టీ కూడా చూడం సార్. కేసీఆర్ వివక్ష చూపిస్తుండు, కేసీఆర్ అహంకారం కనబడుతుంది, ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడుతుండు, కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుండు, ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో, మీరు పోరాటం చెయ్యండి అని చెప్పి చాలా మంది చెప్పిండు. ఈ పోకడలకు వ్యతిరేకంగా మనం నేను పోరాటం చేయాలన్నా ఇంట్లో పండుకోవాలన్నా మీరు చెప్పండి, మీరందరు చెప్పండి. ఇంత అవమానపరుస్తుంటే, అభివృద్ధి సహకరించకుండా అవమానించుకుంటా, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే నాలాంటి వ్యక్తి పిరికి పందలాగా ఇంట్లుండాలనా, రాజీనామా చేసి యుద్ధానికి సయ్యనాలనా? మీరు చెప్పండి, చేయలేబడి చెప్పండి. యుద్ధం చేయాలనా? మొత్తం చేయలేబడతలేరు, అందరు లేబడ. యుద్ధం చేయాలనా? కేసీఆర్ ప్రభుత్వాన్ని బొండ పెట్టాలనా? మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనా? అది 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 నేను రాజీనామా చేసినందుకు. ఆకలినైనా చంపుకోవాలి దేవరమ్మ నాగారం ప్రజలందరూ కూడా చెప్తున్నా. ఒక్క పూట తిరగకుంటే ఏం కాదు, 2 పూటలు తిరగకుండా మంచినీళ్ళు తాగొడైనా బతుకోవచ్చు, కానీ ఒక దుర్మార్గుడు అవమానిస్తుంటే ఒక తెలంగాణ రాష్ట్రం నాది, నేను రాజుని, నా రాజకుటుంబం, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు, నేను నా మీరు ప్రజలు అని చెప్పి ఒక బానిసలాగా చూస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంటే మనం నియంత్రణ బొంద పెట్టాల్సిన, గద్దెదింపాల్సిన అవసరం ఉంది. ఆ అవసరమే ఈ ధర్మ పోరాటం. ఆ పోరాటంలో ముందున్నది నేనే కానీ యుద్ధంలో పాల్గొనేది ఎవరు, యుద్ధంలో గెలిచేది ఎవరు, ఈ యుద్ధం ఎవరి మధ్య అంటే ఇది కేసీఆర్ కుటుంబానికి, మా మునుగోడు ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు. ఇక్కడ నిలబడేది ఎవరంటే మునుగోడు ప్రజలు, ఆత్మగౌరవం కోసం, తన బిడ్డల భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం వాళ్ళు. ఇది ఒక్కసారి మాత్రం, పోయినసారి రాజగోపాల్ రెడ్డి కోటేశ్వరు,
ఈసారి ఎవరు కొడేస్తున్నారు మునుగోడు ప్రజలు తమ ఓటును తనకు వేసుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారు నా కోసం కాదు నేను పదవి త్యాగం చేసిన మీ కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం ఈసారి పోటీలో ఉన్నది మీరు గెలవాల్సింది మునుగోడు ప్రజలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాల్సింది మునుగోడు ప్రజలు ఈ తెలంగాణ సమాజం అంతా నిరుద్యోగులు గాని ఉద్యోగస్తులు గాని విద్యార్థులు గాని ఉద్యమకారులు గాని తెలంగాణ రాష్ట్రం అంతా వచ్చి మునుగోడులో కూర్చుంటది ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా చరమగీతం పాడుతది మీ అందరికి మేము తోడుంటాం జంగారెడ్డికి చెప్తున్నా ఆ దుర్మార్గుడు అధికారం ఉంది నిన్ను బెదిరిస్తారు నీ మనుషుల్ని బెదిరిస్తారు కేసులు పెడతారు బాధ పెడతారు ఇబ్బందులు పెడతారు భయపడొద్దు పోరాడితే పోయేది ఏం లేదు మా భార్యకు కూడా చెప్పినా మహిళలారా నా కొడుకు పైన అయింది 8 నెలలు అయింది మా ఒక్కటే అన్నది 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి వదిలిపెట్టి మునుగోడు కోసం అని చెప్పి పదవి త్యాగం చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను పదవి వదిలిపెట్టుకున్నాం మళ్ళా 1.5 ఇయర్ మళ్ళా నెలకే మళ్ళా రాజీనామా చేస్తున్నాం మరి ప్రభుత్వం వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి అధికారం ఉంది నిన్ను గెలిపిస్తారా అన్నారు గెలిపిస్తారు 100కి 100% గెలిపిస్తాం ఈసారి ప్రజల దగ్గరికి పోతా నా కోసం కాదు మీ కోసం రాజీనామా చేసిన మిమ్మల్ని మీరు గెలిపించుకోండి మునుగోడు ప్రజలు తెలంగాణలో ఆ కేసీఆర్ అవినీతి సొమ్ముకు ప్రలోభాలకు గురికారు అమ్ముడు పోరు అని చెప్పిన నేను ఆ నమ్మకంతో నేను రాజీనామా చేశాను నీకు అంత నమ్మకం ఉందా అన్నారు ఈ రోజులలో అట్లా ఉన్నదా అన్నాడు ఉన్నది అని చెప్తా డబ్బులు ఇస్తే అవినీతి సొమ్ము ఇస్తే ఆ అవినీతి సొమ్ము ఇస్తే తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం ధర్మం వైపు వేస్తారు ధర్మాన్ని కాపాడుతారు మళ్ళీ ధర్మం వాళ్ళని కాపాడుతుంది అని చెప్పి చెప్పిన ఈ ధర్మం యుద్ధంలో దేవులమ్మ నాగారం ప్రజలందరికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని మీ ఓటే కాదు మీ బంధువులు మీరు స్నేహితులు వాళ్ళందరికీ చెప్పి అత్యధిక మెజార్టీతో కమలం గుర్తు మీద రాబోయే ఎన్నికల్లో అసలు ఎన్నికలు పెడతారా అని డౌట్ వస్తుంది కేసీఆర్ చూస్తే పెడతారంటరా అసలు ముఖ్యమంత్రి అయి మునుగోడుకు వచ్చి క్యాండిడేట్ అన్న డిక్లేర్ చేసిండా పోనీ డిపాజిట్ రాని వాళ్ళు కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేసి తిరుగుతున్నారు కానీ ఈ ఈయనకి ఏమైంది ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ డిక్లేర్ చేయాలగా చేసిండా పోనీమా క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందుకే ఇంత ఇంత నా జంగారెడ్డి గిట్ల వచ్చి డిక్లేర్ చేసాక మొత్తం దుకాణమే ఖాళీ అయితట్టుందిగా పెడతారా లేకపోతే అసెంబ్లీని రద్దు చేసి భయపడి బొల్లా ఎందుకు వచ్చిన మాట అని చెప్పి ఎందుకంటే ఈసారి రాజగోపాల్ రెడ్డి పోరాటం కాదు రాజగోపాల్ రెడ్డి పదవి కోసం ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తలేడు ఇది తెలంగాణ ప్రజల కోసం ఆరాటం ఈ పోరాటం తెలంగాణ ప్రజలది ఇది నా ఒక్కడిది కాదు నాకెందుకు చెప్పు ఈ 18 నెలల పదవి ఎమ్మెల్యే పది మళ్ళీ వస్తే ఎమ్మెల్యే అవుతా 6 నెలలకు మళ్ళీ పోతుంది అవునా ఈ పదవి త్యాగము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నియంతకు బుద్ధి చెప్పాలంటే కనువిప్పు కలగాలంటే ప్రభుత్వం దిగిరావాలంటే ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం తెలంగాణ సమాజం మేల్కొనాలంటే ఈ ఎలక్షన్లు అందుకే ఎన్నిక వచ్చింది తప్పితే ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు కాబట్టి ఎప్పుడు ఎన్నిక వచ్చినా సరే ఒక మహిళా సోదరిమణులు మహిళలు తల్లులు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలి కానీ ఒక వీర ఎందుకంటే ఒకప్పుడు సామెత ఉండేదంట నాకు ఒక అతను మా దోస్తు చెప్తుండు ఒక బలమైన ప్రదేశాలకు వెళ్ళి రాజులు చక్రవర్తులు పుట్టే వాళ్ళంట ఒకప్పుడు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి పవర్ఫుల్ ప్లేసెస్ పుట్టేవాళ్ళు వాళ్ళు చక్రవర్తులై ఆ పరిపాలన సాగించేవాళ్ళని ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన వ్యక్తులు ఆ ప్రాంతాన్ని బలమైన భూమిగా వీరభూమిగా తయారు చేస్తారు అంటే ఈరోజు మునుగోడుకు అంతకుముందుకు ఎప్పుడు అంతకుముందుకు ఎమ్మెల్యేలు ఉన్నారు పాలవాయి గోవర్ధన్ రెడ్డి ఉజ్జిని యాదగిరిరావు పల్ల వెంకటరెడ్డి నారాయణరావు కానీ మునుగోడు పేరు ప్రపంచానికి చాటి చెప్పింది ఎవరంటే ఇప్పుడు ఏ టీవీ పెట్టినా ఏ సోషల్ మీడియా పెట్టినా ఏ హైదరాబాద్లో ఇద్దరు మనుషులు కలుసుకున్నా ఏం మాట్లాడుకుంటున్నారంటే మునుగోడు గురించి మాట్లాడుతున్నారు అందుకనే చెప్తున్నా మునుగోడు బిడ్డగా మీరు గెలిపించరా బిడ్డగా మీరు తలదించుకునే మంచి పని నేను ఎప్పుడు ప్రాణం పోయినా చేయను మీరు గర్వపడేలాగా తలెత్తుకునేలాగా మాది మునుగోడు నియోజకవర్గంలాగా ఉంటుంది అంతే నియోజకవర్గం మా ఎమ్మెల్యే మా బిడ్డ రాజగోపాల్ రెడ్డిని చెప్పుకునేలాగా ఉంటుంది తప్పితే ప్రాణం పోయినా ఎవడో ఎన్నో అపనిందలు వేస్తుండ్రు డబ్బు కోసం అమ్ముడు పోయే
व्यक्ति प्रपंच राजगोपाल रेड्डी को शक्ति पुटले अभी पुटदूदा एंकंटे डबू कावाले वेरे रक उ इन कोट रूपये इतना मंदिर दान धर्म से का तपूे दी ओटल अड़गेटी का अंत धैर्य उठदा राजीनामा चेसी तपूस मनि अम्मड़ पैन व्यक्ति प्रजल दी ओटल अड़ता अड़गले अंत धैर्य उड़ा गुंडे निजाइती काबट्टी तले गर्वी दागली अंटे ये तपू चेयले प्राणम पैना चयन अस्त सू। थैंक यू।